తన శరీరంలోనే ఉన్నాం కదా, ఈ సాంబార్ ఇవన్నీ అసలే మామూలుగా లేవు కాబట్టి ఈ కునుకుపాటు వస్తాయి, ఏం పర్వాలేదు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్లీప్ వెరీ హ్యాపీ, నిద్రపోవాలనుకుంటే చక్కగా హాయిగా నిద్ర ఇబ్బంది. సో హ్యావ్ ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్, కాబట్టి సంపూర్ణ సంతోషం మీరు కూడా కలిగి ఉండాలి. నౌ వన్స్ అగైన్ షల్ వి టర్న్ టు అవర్ పోర్షన్ Acts chapter 1 verse 8 all together please andaram kalisi apostola karyamulu modata adhyayam 8th vachananni kalisi chadukuntam acts 1 8 all together please apostola karyamulu 1 8 andaram kalisi chadukuntam ainanu parishuddhaatma mee meediki vachinappudu meeru shakti nondaru ganaka meeru yerushalayamulonu meeru samaraya deshamulonu anantamu boodigantamula varaku నాకు సాక్షిమై ఉండరని వారితో చెప్పను. ఈ షల్ బి మై విట్నెసెస్, మీరు నాకు సాక్షిమై ఉండరు. షల్ బి ప్రార్థన చేసుకుందాం. Father, we praise thee for the joy given unto us to have these meetings this year as well. తండ్రి, ఈ సంవత్సరం కూడా ఈ విధమైన కూడికలు కలిగి ఉండే ఈ భాగ్యాన్ని సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. And also we thank thee for these dear ones sacrificing their time, their money, their energy, their comforts. They have come all the way to this place. మా ప్రియులు కూడా ప్రభువా వారి యొక్క డబ్బుని త్యాగం చేసి, వారి సమయాన్ని, వారి శక్తిని ధారపోసి, వారి సుఖ సౌఖ్యాలన్నీ త్యాగం చేసి నీ సన్నిధికి వచ్చారు. All of us we have come to this place only to hear thy still small voice. మేమందరం కలిసి ప్రభువా కేవలం మీ మెల్లనైన స్వరము వినాలనేటువంటి ఆ ఉద్దేశంతోనే వచ్చాం. సో దట్స్ వై వి ఆర్ బిసీచింగ్ ది దట్ ద హోలీ స్పిరిట్ మే స్పీక్ త్రూ us. ఆ కారణాన్ని బట్టి పరిశుద్ధాత్మయే మాతో మాట్లాడవలసిందిగా ప్రాధేయపడుతున్నాం. మెనీ పీపుల్ మస్ట్ హావ్ కమ్ విత్ సో మెనీ బర్డెన్స్, ప్రభువా అనేకులు ఎన్నో భారాలతో వచ్చుంటారు. విత్ సమ్ క్వశ్చన్స్, ప్రభువా కొందరు ప్రశ్నలతో, డౌట్స్, అనుమానాలతో, ఇన్ నీడ్ ఆఫ్ క్లారిఫికేషన్, ప్రభువా మరి ఏదైనా పరిష్కారం కొరకైనటువంటి అవస్థతో వచ్చారు. బై ద మినిస్ట్రేషన్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్ బై ద హోలీ స్పిరిట్ మీట్ ఆల్ అవర్ నీడ్స్. పరిశుద్ధాత్మ జరిగించే నిత్య జీవ వాక్య పరిచర్య వల్ల అందరి అక్కర్లు తీర్చమని, బ్రింగింగ్ ఆల్ ఆఫ్ us అండర్ స్ప్రింక్లింగ్ ఆఫ్ దై ప్రెషియస్ బ్లడ్, అందరిని కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ గురించి చేస్తున్నాం. వి ఆర్ క్లెయిమింగ్ దై ప్రామిసెస్ ఫర్ దిస్ మినిస్ట్రీ, ప్రభువా ఈ పరిచర్య కొరకు మీ వాగ్దానాలను కోరుకుంటున్నాం. దేర్ ఆర్ మోస్ట్ పవర్ ఇన్ దై నేమ్ మే బి అవర్ పోర్షన్ దిస్ ఈవెనింగ్, నీ నామమందు నా అపారమైన శక్తి సాయంకాలం మాకు భాగమై ఉండునుగా. వి ఆర్ ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్, ప్రభువా మీ నుండి గొప్ప కార్యాలు ఆశిస్తున్నాం. వి ఆర్ స్ట్రైవింగ్ ఆల్ గ్లోరీ అంటు దీ, సమస్త మహిమ నీ పరిశుద్ధ నామానికి ఆరోపిస్తున్నాం. జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే, యేసు ప్రభువా అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Morning we have seen the Lord not only saved us but he has given us the wonderful privilege or responsibility to be his witnesses in this world. అదే కాలం మనం చెప్తున్నాం, దేవుడు మనల్ని కేవలం రక్షించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించాలి అనే బాధ్యతను కూడా పెట్టాడు. సో దట్స్ వై హి హస్ స్టిల్ కెప్ట్ us ఇన్ దిస్ వరల్డ్, ఆ కారణాన్ని బట్టి మనల్ని ఇంకా ఈ లోకంలో ఉంచాడు. ఇట్ ఇస్ నాట్ టు హ్యావ్ ఎ గుడ్ జాబ్ ఆర్ టు హ్యావ్ ఎ నైస్ బిల్డింగ్ విత్ ఆల్ కంఫర్ట్స్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ సెకండరీ. గాడ్ విల్ గివ్, ఇఫ్ గాడ్ గివ్స్ దట్స్ వెల్ అండ్ గుడ్, బట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గాడ్ కీపింగ్ us ఇన్ దిస్ వరల్డ్ ఈస్ టు బి హిస్ విట్నెసెస్. కాబట్టి మనల్ని దేవుడు ఈ లోకంలో ఇంకా ఉంచాడంటే మన మీద బాగా సంపాదించుకుని, లేకపోతే మంచి ఆరోగ్యం, మనకు అవసరతలన్నీ తీర్చుకోవడం, దాని గురించే కాదు, అవన్నీ మంచివే, కానీ ఇవి తర్వాత స్థానంలో వచ్చేవి. ప్రథమమైనది ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి. అండ్ ఆల్సో వి హావ్ సీన్ దిస్ మార్నింగ్, ఇంకా ఈ ఉదయ కాలంలో మనం చెప్తున్న సార్, టు బి ఏ విట్నెస్ టు ద లార్డ్ యు మస్ట్ హావ్, దేవునికి సాక్షులుగా ఉండాలి అంటే ఏం చేయాలి, దట్ ఈస్ పార్ట్ we must have testimony. మొదట అసలు మనకు సాక్ష్యం ఉండాలి. టెస్టిమోనీ ఆల్ దీస్ థింగ్స్ విల్ కమ్. ఆ సాక్ష్యంలోనే ఎలాంటి సాక్ష్యాలు అనేవి ఇవి తర్వాత. We must have testimony. కాబట్టి మొదటిగా మనకు అసలు సాక్ష్యం ఉండాలి. Without testimony, if you want to be a witness for the Lord, instead of bringing glory to his name, you will bring shame. మనకు సాక్ష్యం లేకుండా దేవునికి సాక్షిగా మనం జీవించాలని ఆశ ఉన్నా, నువ్వు ఎంత చేసినా కానీ అది దేవునికి మహిమ తీసుకొని రాదు, దేవునికి అవమానమే తెస్తుంది. So that's why it is always important to maintain a good testimony. కాబట్టి ఎల్లప్పుడూ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. Of course, Satan will always try to throw some blames upon us. అయితే సాతాను ఎప్పుడు మన మీద ఏదో నింద నేరారోపణ చేయాలని చూస్తూ ఉంటాడు. But as far as our conscience is concerned,
we must have clear conscience. Aite mana manasakshi maatukoste adi nirmalamainadiga undali. Then you can be a better witness. Appudu oka manchi sakshiga undagalavu. And now in that testimony we are seeing a threefold testimony. Aa sakshamlo moodantala saksham gurinchi manu cheptunnam. Number one. Modatidi. Yeah, sister said personal testimony. Sahodari cheppinatluga వ్యక్తిగతమైన సాక్ష్యం మొదటిదిగా. వాట్ ఇస్ పర్సనల్ టెస్టిమోనీ? వ్యక్తిగత సాక్ష్యం అనగా ఏమిటి? గాడ్ విత్ మీ, దేవుడు నాకు తోడుగా ఉండాలి. గాడ్ విత్ us, ఇట్ నాట్ లైక్ దట్. గాడ్ విత్ మీ, దేవుడు మనకు తోడుగా ఉండడం అనేది కాదు, కానీ మనతో కూడా ఉండడం, కానీ నాకు తోడు, నాతో కూడా దేవుడు ఉండాలి. దెన్ ఇట్ విల్ బి ఎ మైటీ విట్నెస్. అది ఎంత శక్తివంతమైన సాక్ష్యంగా ఉంటుంది. యు ప్లస్ గాడ్ ఇస్ ఎ వండర్ఫుల్ థింగ్. నీవు మరియు దేవుడు కలిస్తే చాలా అద్భుతమైన జట్టు. నో బడి కెన్ స్టాండ్ బిఫోర్ యు ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరు నీ ఎదుట నిలబడాలడు. సో దట్ పర్సనల్ టెస్టిమోనీ. కాబట్టి వ్యక్తిగతమైన సాక్ష్యం. హౌ కెన్ వి హావ్ ఎ పర్సనల్ టెస్టిమోనీ? ఈ వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని మనం ఎలా కలిగి ఉండగలము? హౌ కెన్ గాడ్ బి విత్ us? దేవుడు మనతో కూడా ఎలా ఉండగలడు? హౌ కెన్ గాడ్ బి మీ పర్సనల్లీ? వ్యక్తిగతంగా ఎలా ఉండగలడు? ఐ మస్ట్ మెయింటైన్ అ ట్రూ హోలీనెస్. నేను నిజమైనటువంటి పరిశుద్ధ లేదా యథార్థమైన భక్తి గల జీవితం. వి షుడ్ నాట్ హావ్ ఎ సూడో హోలీనెస్. కాబట్టి మనం ఏదో నకిలీ భక్తి, పై పైకి భక్తిగా ఉండకూడదు. వి మస్ట్ బి వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలు పారదర్శకత్వంతో ఉండాలి. గాడ్ ఇస్ సీయింగ్. దేవుడు చూస్తా ఉన్నాడు. ఐ కెన్ ఈజీలీ డిసీవ్ ఆల్ ఆఫ్ యు. చూడండి, మిమ్మల్ని అందరినీ ఊరికైనా మోసం చేయగలరు. ఇట్ ఇస్ నాట్ ఎ డిఫికల్ట్. అది ఏం పెద్ద కష్టమేం కాదు. బట్ ఐ కెనాట్ డిసీవ్ గాడ్. కానీ నేను దేవుని మోసం చేయలేను కదా. సో దట్స్ వై వి మస్ట్ హావ్ ఎ ట్రాన్స్పరెంట్ టెస్టిమోనీ బిఫోర్ గాడ్. అందుకనే దేవుని ఎదుట మన సాక్ష్యం తేటైనదిగా ఉండాలి. వెన్ ద లార్డ్ సీస్ us, దేవుడు మనం చూసినప్పుడు హి మస్ట్ గివ్ ద సేమ్ టెస్టిమోనీ వాట్ హి హస్ గివెన్ వెన్ హి సా లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఎలాంటి సాక్ష్యం అయితే ఇచ్చాడో మన గురించి కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వగలగాలి. దిస్ ఇస్ మై బిలీవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సేమ్ థింగ్, సేమ్ టెస్టిమోనీ గాడ్ హస్ టు గివ్ అబౌట్ హర్. అదే సాక్ష్యం మన గురించి కూడా దేవుడు ఇవ్వాలి. అండ్ దట్ ఇస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు హావ్ ట్రూ హోలీనెస్. ఇది ఎప్పుడు సాధ్యము? యథార్థమైన భక్తి గల జీవితం ఉన్నప్పుడే సాధ్యం. అండ్ గాడ్ ఈస్ విత్ యు, దేవుడు నీతో కూడా ఉన్నప్పుడు. వి హావ్ సీన్ హౌ వండర్ఫుల్లీ పీటర్ అండ్ జాన్ దే హావ్ really filled Jerusalem with the doctrine of Lord Jesus. పేతురు యోహాను గురించి మనం చెప్తున్నాం, నిజంగా వారు యెరూషలేము అంతటిని కూడా ఆయన బోధతో, యేసు ప్రభువు యొక్క సువార్తతో నింపివేశారు. పీపుల్ కెనాట్ సే ఎనీథింగ్ అగైన్స్ట్ యు. అసలు నీకు విరోధంగా ఏమి చేయలేదు. బికాస్ గాడ్ ఇస్ విత్ యు. ఎందుకనగా దేవుడు నీతో కూడా ఉంటాడు. ఓన్లీ పౌల్ అండ్ సైలస్ వర్ గోయింగ్. అదనన్న పౌలు సీలలు అలా వెళ్తా ఉన్నారు. After they are released from Philippian prison. Philippi chasal nunna appude vidudala pondi bayitiki vachadu. And we all know in Philippian prison what type of treatment they face. Mari Philippi chasalalo వారితో ఎలా కఠినంగా వ్యవహరించారో మనకు తెలుసు. Yes, they were beaten black and blue. కాబట్టి వారిని బాగా కొట్టారు. And the blood was oozing out of their wounds. మరి రక్తం సమయస్థా గాయాలైపోయాయి. Not only that, the stocks are there to their neck and leg. అంతేకాకుండా వారి కాళ్ళకి మెడకి బొండాలు వేశారు. Not all of bonda. కాబట్టి ఎన్నో బాధ అనుభవించారు. అంతేకాదు ఇది ఏదో మొదటిసారి దెబ్బలు తినడం కాదు. రెగ్యులర్లీ వేరెవర్ దే వెంట్ వేరెవర్ దే వెంట్ దే వర్ బీటెన్. తరచుగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాళ్ళు దెబ్బలు తినడమే పని వాళ్ళు. సో దట్ ఆఫ్టర్ దే రిలీజ్డ్ ఫ్రమ్ ఫిలిప్పియన్ ప్రిజన్. కాబట్టి ఫిలిప్పీ చెరసాల నుండి విడుదలైన తర్వాత దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ యు అండ్ మీ. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే కదా. ఇఫ్ ఎ వుండ్ ఇస్ దేర్ వన్ డే ఇట్ విల్ నాట్ బి హీల్డ్. గాయం అయిందంటే అది ఒక రోజులో తగ్గిపోదు కదా. అండ్ ఆల్రెడీ దే ఆర్ బీటెన్ సో ద వుండ్స్ ఆర్ సో సివియర్. అప్పటికే అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినన్నారు కాబట్టి గాయాలు చాలా పెద్దవే. సో ఆఫ్టర్ దే ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ప్రిజన్ ఆ చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత దే వెంట్ టు అపోలోనియా అండ్ ఆంఫిఫోలిస్. అపోలోనియా ఆంఫిఫోలిస్ వెళ్ళారు. ఫ్రమ్ దేర్ దే వెంట్ టు థెసలోనికా. అక్కడ నుండి థెసలోనికా వెళ్ళారు. ఫ్రమ్ దేర్ దే స్టార్టెడ్ గోయింగ్ టు బెరయ ఇన్ యాక్ట్స్ 17 చాప్టర్. అక్కడ నుండి బెరయ అపోస్తల గారు 17వ అధ్యాయానికి వచ్చారు. అండ్ యాస్ దే వర్ గోయింగ్ అలా వెళ్తూ ఉండారు. ఇప్పుడు దిస్ ఇస్ మై ఇమాజినేషన్. అట్లా నేను అనుకుంటున్నా, నేను ఊహిస్తున్నాను ఆ విధంగా. Yes, they were walking because they are not having cars, they are not having buses or anything, not even cycles. వారికి కార్లు గాని బస్సులు గాని కనీసం సైకిల్ కూడా లేదు కదా. They have to go on foot. కాలి నడకనే వెళ్ళాలి. And as they were walking, అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, probably after walking for 1 mile or so, ఒక మైల్ నడిచిన తర్వాత, Silas may be telling to Paul. సీలా పౌలుతో చెప్తుంటాడు,
అన్న పౌలు అన్న చాలా కొట్టారు కాళ్ళు కూడా చాలా నొప్పిగా ఉన్నాయి నేను ఇంకా నడవలేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను చెప్తూ ఉంటాడు ఓ శిలా నువ్వేమో బయటకు చెప్తున్నావు కానీ నేను చెప్పుకోలేదు నాకు అలాగే నొప్పిగా ఉంది సరే ఇక్కడ కూర్చున్నావు కాసేపు దేవుని పిల్లలు చాలా గొప్ప దైవజనులు కాసేపు అక్కడ గంటసేపు కూర్చున్నాడు చెప్తూ దేవుడేమో మన ముందుకు వెళ్ళమంటున్నాడు ఇంకో మైల్ రెండు మైల్ నడిచాక పౌలు అంటూ ఉంటాడు శిలా మరి నా మట్టుకైతే ఇదే కొత్త మొదటిసారి కాబట్టి ఎక్కడ దెబ్బలు తిన్నానో అక్కడే మళ్ళా మళ్ళీ అక్కడే కొట్టారు వాళ్ళు మరి ఇప్పుడైతే చాలా నొప్పిగా నేను కాసేపు ఇక్కడ కూర్చున్నాను అలా కాసేపు కుంటుతూ వాళ్ళు కూర్చొని వెళ్ళేస్తూ నడుస్తూ కుంటుకుంటూ వెళ్తున్నారు ఈ దైవ జన్లు బెరాయలో బహుశా బెరాయలో పిల్లలు అక్కడ ఏదో ఆడుకుంటూ ఉంటారు సీన్ దిస్ టూ పీపుల్ ఇద్దరిని చూశారు వాళ్ళు ఎవరు లేదో కుంటూ వాళ్ళు వస్తున్నారు ఏంటా వీళ్ళెవరు కొత్త ముఖాలు ఉన్నాయి ఏదో కొత్త బిచ్చగాళ్ళు వస్తున్నట్టున్నారు కాబట్టి ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు చెప్పుంటారు ఇదో నాన్న చూడు చూడు ఎవరు వచ్చారు కొత్త వాళ్ళు ఏదో అడుక్కునే వాళ్ళు వచ్చినట్టున్నారు తలక్రిందులు చేసేవారు వీళ్ళు అపొస్తల కార్యములు 17:6 ఏమని చెప్తున్నారు దేవుడు వారితో కూడా ఉన్నారు వీక్ ఫిజికల్లీ భౌతికంగా వారి శారీరకంగా బలహీనంగా వారి శరీరాలు ఎంతో నొప్పిగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు వాళ్ళ గురించి చెప్పిన మాట అపొస్తల కార్యములు 17:7 అప్సైడ్ డౌన్ భూలోకంలో తలక్రిందులు చేసిన వారు వీళ్ళు ఇక్కడ కూడా వచ్చిన్నారు చూడండి అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణ పథకాలు విరుచుకొని పోయి భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు దేవుడు మీతో కూడా ఉంటే ఇలాంటి సాక్ష్యం ఉంటుంది నువ్వు పెదవాడే వాట్ ఏ టెస్టిమోనీ ఏం సాక్ష్యం అది లైక్ ఎ లేమ్ మ్యాన్ దే ఆర్ వాకింగ్ ఏదో కుట్టుకుంటూ పోతున్నారు బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ పెయిన్ శరీరం ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి వాట్ ఇస్ ద టెస్టిమోనీ ద వరల్డ్ ఇస్ గివింగ్ అయితే వారి గురించి లోకం ఇచ్చిన సాక్ష్యం ఏంటి నాట్ ఆర్డినరీ పీపుల్ వీరు సాధారణమైన వారు కాదు పీపుల్ హూ తలకిందులు చేసిన వాళ్ళు ఒక మాట వాళ్ళు చెప్పారంటే దేవుడు అది చేస్తాడు అంతే సోదరి సోదరులారా గాడ్ విత్ యూ వాట్ ఎ టెస్టిమోనీ దేవుడు నీతో కూడా ఉండడం ఎంతటి సాక్ష్యం సో ఫస్ట్ థింగ్ కావచ్చు మొదటి సంగతి పర్సనల్ టెస్టిమోనీ వ్యక్తిగత సాక్ష్యం అండ్ సెకండ్ థింగ్ ఇది రెండవ మాట పవర్ఫుల్ టెస్టిమోనీ శక్తివంతమైన సాక్ష్యం వాట్ ఇస్ పవర్ఫుల్ టెస్టిమోనీ ఏంటి శక్తివంతమైన సాక్ష్యం అదర్స్ సీయింగ్ గాడ్ విత్ మీ దేవుడు నాతో ఉన్నాడు అన్న సంగతి ఇతరులు చెప్పాలి సమ్టైమ్స్ బై సీయింగ్ సమ్ పీపుల్ కొన్నిసార్లు చూడండి కొంతమందిని చూసి వెరీ కేర్ఫుల్ వెరీ జాగ్రత్త అన్నొస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు లోపల తీసుకుపోండి లోపల తీసుకెళ్ళిపోండి పిల్లగాడు ఆ పిల్లగాడు సో యూ కెనాట్ ప్లే దేర్ అక్కడ ఏం దైవజనులు పీపుల్ మస్ట్ సీ గాడ్ కాబట్టి దేవుడు నీతో కూడా ఉండుట ప్రజలు చూడగలగాలి వితౌట్ యూ ఓపెనింగ్ యువర్ మౌత్ అప్పుడు నీవు నోరు తెరవకుండానే ఎలీషా హాస్ నాట్ సెడ్ ఎనీథింగ్ ఎలీషా ఏమి మాట్లాడలేదు ఇన్ 2 కింగ్స్ 4 చాప్టర్ వర్సెస్ 8 అండ్ 9 వాట్ ఇస్ దేర్ రెండో రాజుల గ్రంథం 4:8-9 ఏమనుంది అక్కడ షూనమైత్ వుమన్ ఇస్ టెల్లింగ్ టు దట్ హర్ హస్బెండ్ షూనేమీరాలు భర్తతో చెప్తా ఉంది షీ మే బి సీయింగ్ సో మెనీ పీపుల్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఆ దారిలో వెళ్ళేవారు చాలా మందిని చూస్తుంటారు అండ్ దేర్
By seeing Elisha. Elisha ni chusi. The one who is going in this way, he is a man of God. Chundi, ee daarilo vachu pochunna vaadu unnare, aina daivajanudu. Chalamandi velthunnaru. Mari chalamandi velthunnaru. They are not men of God. Vallandaru daivajanudu. They are casually going and coming. Edo maamuluga pota untaru, vastu untaru. This man is different. Eena veruga unnadu. Something difference I am observing. Eenalo edo vyathyasam kanapadutundi. In his walk. Aina nadakadu. In his talk. Aina maatu. He is doing things. Aina edana chesinappudu kuda. Yes, he is a man of God. Itadu daivajanuduga unnadu. What a respect finally. Anta gauravam kadandi. We call him to our house. Kabatti maninchi pilusukundam. Such people, wherever they go, they are blessed. Alanti vaaru ekkadiki velina akkada aashirvaadame untundi. Because of Joseph, God blessed Potiphar's house. Akkada Yosefu unnadu kabatti devudu Potiphar intini aashirvadinchadu. Because of Jacob, God blessed Laban's house. Yaakobu unbatti akkada Yaakobu unnadu kabatti devudu Labanu intini aashirvadinchadu. In Genesis 30:30, what is written? Adikaanda 30:31 emanu raasindi. 30:30. Genesis 30:30. Adikaanda 30:31. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. డేవిడ్ ఈస్ టెల్లింగ్, నేను రాకమునుపు నీకుండినది ఆ చిన్న గుడిసుంది నీకు అంతే. అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నాలుగైదు స్టోరీలు వేసి పడేసా, నాలుగు అంతస్తులు లేపేశాను. బిఫోర్ ఐ కేమ్, నేను రాకమునుపు వెరీ లిటిల్, మీ దగ్గర కొంచెమే కదా ఉన్నది. వాట్ ఈస్ దేర్, యువర్ షీప్ అండ్ యువర్ డాంకీస్ అండ్ యువర్ క్యామెల్స్ వెరీ ఫ్యూ. ఏమున్నాయి, కొన్ని ఏదో కొన్ని గొర్రెలు, ఏదో కొన్ని వాళ్ళ మేకలు, లేదా వంటలు, కొన్ని చిన్న గుడిసె ఉండింది, అంతే కదా. ఆఫ్టర్ ఐ కేమ్, మరి నేను వచ్చిన తర్వాత. వై, ఎందుకంట? వై ఇట్ ఇస్ సో, అది ఎందుకంటే జరిగింది? గాడ్ సెడ్ టు జేకబ్, ఎందుకనగా దేవుడు యాకోబుతో చెప్పాడు. 28:15, నేను మీతో కూడా వస్తా. ఆ, సో దట్స్ వై, బికాజ్ గాడ్ ఈస్ దేర్, గాడ్ బ్లెస్ లాబాన్. దేవుడు ఉన్నాడు కాబట్టి అక్కడ దేవుడు లాబాను కూడా ఆశీర్వదించాడు. ఆఫ్టర్ ఐ కేమ్, వాట్ హాస్ హ్యాపెన్, ఏం జరిగిందంటే ఇక్కడ, అయితే అది బహుగా అభివృద్ధి పొంది, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. పాదము నాది, ఆశీర్వాదం ఇదండి. దేవుని పిల్లలు ఎప్పుడు మీ ఇంటికి వచ్చినా, అది నిజమే, దేవుని పిల్లలు సంచి దగ్గర ప్రతి ఒక్కడు కాదు, అంటే సంచి దగ్గర వచ్చేసి వాళ్ళందరూ కాదండి, నాట్ ఎవ్రీబడి, అందరు కాదు. God is with them. దేవుడు వారితో కూడా ఉంటాడు. If that man puts his leg in your house, అలాంటి వారు మీ ఇంట్లో అడుగు పెడితే, నేను పాదము పెట్టిన చోట, నేను పాదము పెట్టిన చోట వెళ్ళను, God blessed, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. This is the covenant God made with Abraham. ఇది దేవుడు అబ్రహాము తో చేసిన నిబంధన. What God said? దేవుడు ఏమన్నాడు? I will bless you. నేను నిన్ను ఆశీర్వదించాను. You will be a blessing. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. Wherever you go, you will carry the blessing. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ఆశీర్వాదాలు మోసుకొని వెళ్తా ఉంటావు. See, Jacob's leg is a golden leg. కాబట్టి యాకోబు పాదము బంగారు పాదము. Wherever he put his leg, ఎక్కడ కాలు పెడితే అక్కడ God blessed him. దేవుడు ఆశీర్వదించాడు. సపోజ్ పశువుల తోటిలో, పశువుల పాకలో కాలు పెడితే, పశువుల పాకలో వెళ్ళి కాలు పెడితే, they have given birth to the cows. పశువులన్నీ కూడా ఈనేస్తున్నాయి. పశువులు ఏనడానికి వాట్ ఈస్ ద లింక్? చూడండి, యాకోబు అక్కడికి వెళ్ళడం పశువులు ఏనడానికి సంబంధం ఏమన్నా? వేరెవర్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ గాడ్ కీప్స్ హర్ ఫీట్, దైవ జనుడు ఎవరైనా, దైవ జనురాలు ఎవరైనా, వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ గాడ్ విల్ బ్లెస్ దెం. దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. గోల్డెన్ లెగ్, కాబట్టి ఇది సువర్ణ పాదం, బంగారు పాదం. సమ్ పీపుల్స్ లెగ్స్ ఆర్ ఐరన్ లెగ్. మరి కొంతమంది కాళ్ళు ఉంటాయి ఐరన్ లెగ్. ఎక్కడ కాలు ఉంటే అక్కడ సర్వనాశనం. ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. ఇంకా సంపాదించింది అంతా పోతుంది. అవర్ లెగ్స్ మస్ట్ బి గోల్డెన్ లెగ్స్, నాట్ ఐరన్ లెగ్స్. మన పాదాలు బంగారు పాదాలుగా ఉండాలి, కానీ ఇనుప పాదాలుగా ఉండవు. దట్స్ వై ఐ టెల్ మెనీ టైమ్స్, అందుకనే నేను చాలా సార్లు చెప్తాను. ఇఫ్ యు సీ ఎ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ ట్రూ ఉమెన్ ఆఫ్ గాడ్, ఒకవేళ ఎవరైనా నిజంగా వారు దేవుని బిడ్డలు అనిపిస్తే, దైవజనులు, దైవజనరాలు అనిపిస్తే, సీ దెం, మీరు వారి జాగ్రత్త గమనించండి, వారి జీవితాన్ని గమనించండి. యెస్, యాస్ ద షూనమైట్, యాస్ ద షూనమైట్ అబ్జర్వ్డ్ that Elisha, Shunemiraru Elisha ni gamaninchinatluga, when Elisha put his leg in the house of that Shunammite woman, what a blessing. Elisha Shunemiraru inchilo adugu pettinappudu entati aashirvadam vachindi. You see a man of God, kaabatti oka daivajanulni chusinappudu, you see a woman of God, oka streeni gaani daiva bhakti galavaru, invite them to your house, nee inchiki varini pilu, the
then what will happen? అప్పుడు ఏమవుతుంది? God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. You may give only one cup of tea. నువ్వు ఇచ్చేది ఒక కప్పు టీ కావచ్చు. God will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించాలని నేను ఇన్వైట్ చేయకూడదు. అలాగే దేవుడు ఆశీర్వదించాలని కదా అని వాడిని పిలువకు. అంత పోతుంది. స్వార్థం వద్దు. అలాంటి స్వార్థం వద్దు. బట్ if you see a man of God, దైవజనుడు అనిపిస్తే, woman of God, వాళ్ళు అలాగే స్త్రీలు కూడా, call them to your house, వారిని ఇంటికి పిలిపించు. Along with them, God will come. వారితో పాటు దేవుడు వస్తాడు. We are having a proverb, you know. మనకు సామెత ఉంది కదా. We are having అత్తరు సాహిబ్ ఈజెంట్ అత్తరు సాహిబ్ సామెతలు ఉన్నాయి కదా. అత్తరు సాహిబ్ కసేపు ఎలకలు అనుకుంటే న్యూస్ చెప్పి కూడా అత్తరు వాసన అత్తరు సాహిబ్ గారు కసేపు అలా పూసుకున్నావు అలా వాసన రుద్దుకుంటే నీకు అంటుతుంది ఆ వాసన కాస్త ఏజెంట్ కదా. డ్రైనేజ్ పక్కన కసేపు అలా అదే డ్రైనేజ్ మురికొండ పక్కన కూర్చున్నావు అనుకో మురికి మురికి వాసన వస్తుంది చైల్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుని బిడ్డ బికాస్ దట్ ఈస్ ద కావెనెంట్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం ఎందుకనగా దేవుడు అది అబ్రహాముతో చేసిన నిబంధన పోతీఫర్ విశ్వాసేమి కాదు పోతీఫర్ వైఫ్ ఇస్ నాట్ ఎ బిలీవర్ పోతీఫర్ భార్య కూడా అవేమి విశ్వాస ఆల్ ది అదర్ సర్వెంట్స్ ఆర్ నాట్ బిలీవర్ ఆ ఇంట్లో ఉన్న మిగతా పనివారు ఎవడు విశ్వాస ఓన్లీ వన్ స్లేవ్ ఇస్ బిలీవర్ అక్కడ ఉన్న ఒకే ఒక బానిస విశ్వాసి బట్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్ అతనిని బట్టి yes god blessed the whole house దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించాడు పోతీఫర్ సా ఇట్ విత్ హిస్ ఓన్ ఐస్ అది పోతీఫర్ కళ్ళారా చూశాడు సోదరి సోదరులారా ది ఎఫెక్ట్ ఆఫ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ టెస్టిమనీ కాబట్టి ఒక దైవజనుడు తన యొక్క ప్రభావం ఎంత ఉంటుందో సాక్ష్యం ఎంత ప్రభావంగా ఉంటుంది ఐ డోంట్ నో వెదర్ ఐ టోల్డ్ లాస్ట్ ఇయర్ ఆర్ నాట్ మరి పోయిన సంవత్సరం మీతో చెప్పానో లేదో గుర్తులేదు ఐ నో వన్ ఫ్రెండ్ ఇన్ ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ లో నాకు స్నేహితుడు హిస్ ఎ మార్వాడి బికేమ్ ఎ బిలీవర్ అతను ఒక మార్వాడి అతను కానీ విశ్వాస మారలేదు సో దట్ బ్రదర్ he became a very rich man now he is almost a multi millionaire ఆ సహోదరుడు మరి ఇప్పుడు చాలా ధనవంతుడు బహు ధనవంతుడు అయిపోయాడు కోటీశ్వరుడు అయిపోయాడు సో చాపలోసం వస్తుందా వాసన వచ్చిందా దాన్ని బట్టి ఇది విని కన్నా వాసన హౌస్ ఎలర్ట్ చెవులు కూడా వాసన వస్తుందా రైట్ రైట్ వెరీ గుడ్ మంచిదే వాసనే మీకు సాయంత్రం మీ వాట అయిపోయాయి Now he became a very rich man. చాలా ధనవంతులయ్యాడు అతను అండ్ రీసెంట్లీ వి మెట్ ఇన్ వన్ ప్లేస్ వెన్ ఐ వెంట్ టు ఉత్తరాఖండ్ మరి ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు అతను కలిశాడు మొన్న ఈ మధ్య అండ్ బ్రదర్ మెట్ మీ అతను కలుసుకున్నాడు హి ఇస్ హావింగ్ ఎ వెరీ బిగ్ కంపెనీ అండ్ హి ఇస్ ఎక్స్పోర్టింగ్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ గూడ్స్ టు ఇజ్రాయెల్ మరి ఆయనకి చాలా పెద్ద కంపెనీ ఉంది ఎలక్ట్రానిక్ సంబంధించిన కంపెనీ ఇజ్రాయెల్ దేశానికి ఎగుమతి చేస్తున్నాడు అండ్ నౌ ఐ ఆస్క్డ్ హిమ్ అతను అడిగాను ఏమరా హౌ యు కెన్ బి బికేమ్ సో రిచ్ ఇంత ధనవంతుడు ఎలా అయిపోయావు విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ కొన్ని సంవత్సరాలు ఒక 4-5 సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు అయిపోయావు దెన్ హి టోల్డ్ మీ వన్ ట్రూత్ అప్పుడు ఒక సత్యాన్ని చెప్పాడు అంటే టూ జూస్ కేమ్ టు అవర్ చర్చ్ ఓ దినాన మా సంఘానికి చిన్నదే ఇద్దరు యూదులు వచ్చారు 60-70 పీపుల్ ఆర్ గ్యాదరింగ్ అక్కడ ఒక 60-70 మంది కూడుకుంటారు అండ్ టూ వైట్ పీపుల్ కేమ్ ఇద్దరు తెల్లవాళ్ళు వచ్చారు అండ్ ఐ ఆస్క్డ్ దెం హూ ఆర్ యు వాళ్ళని అడిగారు మీరు ఎవరు అని వి ఆర్ ఫ్రమ్ ఇజ్రాయెల్ మేము ఇజ్రాయెల్ దేశం వి హావ్ కమ్ టు సీ ద ప్లేసెస్ అండ్ జస్ట్ వి హావ్ కమ్ టు దిస్ ప్లేస్ సో ఏదో కాదు అని చూసి వెళ్దాం అని వచ్చాం అన్నది సండే వి హావ్ కమ్ టు యువర్ ప్లేస్ ఆదివారం మీరు ఉన్న స్థలానికి వచ్చాం అండ్ సో వెన్ ఐ సా దోస్ టు ఆ యూదుని చూసినప్పుడు చాలా సంతోషం దే ఆర్ గాడ్స్ చూజన్ చిల్డ్రన్ ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు దెన్ వెన్ ఐ సా దేర్ ఫీట్ మరి వారి కాళ్ళు చూసినప్పుడు దేర్ సాక్స్ ఆర్ టార్న్ వారికి వారు వేసుకున్న సాక్స్ చిరిగిపోయినట్టున్నాయి వై జూస్ దీస్ పీపుల్ అరే వీళ్ళు ఏమో చూడడానికి యూదులు కదా దేర్ సాక్స్ ఆర్ టార్న్ ఈ సాక్స్ చిరిగిపోయినట్టున్నాయి ఇమీడియట్లీ ఐ ఐ రిమెంబర్ వన్ ప్రామిస్ నాకు వెంటనే ఒక వాగ్దానం గుర్తొచ్చింది ఐ విల్ బ్లెస్ యూ దట్ బ్లెస్ దీ కాబట్టి నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదని he went out and బయటికి వెళ్ళాడు he purchased two pairs of socks రెండు జతల సాక్సులు కొనుకొచ్చాడు 83 rupees he told very clearly అది 83 rupees చెప్పాడు because he told me that the business has become so big my investment is 83 rupees అని చెప్పాడు నా వ్యాపారం ఇంత అభివృద్ధిలోనికి వచ్చింది
పెట్టుబడి మాటకు వస్తే 83 రూపాయలు. 83 రూపీస్ ఐ పర్చేజ్ 2 pairs of socks అండ్ గేవ్ టు దోస్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. 83 రూపాయలు పెట్టి 2 జతలు సాక్స్ కొని ఆ ఇద్దరు దేవుని బిడ్డలకు ఇచ్చా. ఇంకా చూసుకో, ఇంకా చూసుకోండి. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్ అప్పటి నుండి గాడ్ స్టార్టెడ్ బ్లెస్సింగ్ మీ. దేవుడు ఆశీర్వదించడం మొదలు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరి సోదరులారా, ఎనీథింగ్ గివెన్ టు ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఏ లాస్, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. దైవజనులకి నువ్వు ఇచ్చేది ఏదైనా అది నీ నష్టమేమి కాదు, అది నీకు మాదిరిగా పెట్టుబడి. దాని నుండి నీకు రాబడులు వస్తా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఎదరోడు దైవజనుడై ఉండాలి, అది మరి అది జాగ్రత్త చూసుకోండి. ఎదరో నిజంగా దైవజనుడే ఉండాలి. ఎదరోడు ఎలీషాయా గెహాజియా చూసుకో, అది కూడా చూసుకోవాలి. మరి ఎలీషా లేదా గెహాజీ లాంటి వెరీ ఇంపార్టెంట్, అది చాలా ప్రాముఖ్యం. బికాస్ టుడే ఓన్లీ ఫ్యూ ఎలీషాస్ ఆర్ దేర్ అండ్ మెనీ గెహాజీస్ ఆర్ దేర్. ఎందుకంటే మరి ఈ రోజుల్లో ఎలీషాలు చాలా తక్కువ మంది ఉన్నారు, గెహాజీలకు ఏం కొరతలే, చాలా మంది ఉన్నారు. సో దట్స్ వై when we are the children of God, God will bless other people because God will be with us. అందుకనే దేవుని బిడ్డలమైతే దేవుడు ఇతరులను కూడా ఆశీర్వదిస్తారు కదా. God blessed Laban because of this Jacob. యాకోబును బట్టి దేవుడు లాబానించిన ఆశీర్వదించాడు. Not only Jacob telling. యాకోబు చెప్పడమే కాదు. Laban is also telling in chapter 30 verse 27. 30వ అధ్యాయం 27వ వచనంలో లాభాను కూడా ఆ మాట చెప్తున్నాడు. ఏమంటాడు చూడండి, అందుకు లాభాను అతనితో నీ కటాక్షం నా మీద ఉన్నాయడలా. ఇప్పుడు దాకా తిట్టి ఇప్పుడు నీ కటాక్షము నా మీద ఉన్నాయి. ఎంత ప్లేట్ మార్చేసాడు చూసారా, మార్చేసాడు. ఇప్పుడైదాకా ఏమో తిట్టాడు కదా, ఏమంటాడు, నీ కటాక్షం నా మీద ఉన్నాడలా, నా మాట విను, నిన్ను బట్టి, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను, నన్ను ఆశీర్వదించను. శకునం చూసి తెలుసుకుంటున్నాను. మళ్ళీ శకునం దగ్గరికి వెళ్తే వాడు కూడా చెప్పాడు, శకునాల దగ్గర వెళ్తే వాడు కూడా అదే చెప్పాడు. హి ఆల్సో టోల్డ్ ద ట్రూత్, అదే సత్యం చెప్పాడు. శకునం కడ దగ్గరికి లాభాలు, లాభాలు వెళ్ళాడు. శకునం చెప్పేవాడు దగ్గర వెళ్ళాడు. ఇన్నాళ్ళు అసలు గేదెలు ఈయనే కాదు, ఇప్పుడు ఒక్కొక్క గేదెకి 5 పిల్లలు పెడుతున్నాయి. ఇన్నాళ్ళు గేదెలు ఏం లేదు అసలు, మరి ఇప్పుడు ఒక్కోసారి 5 పిల్లలు ఈయనస్తున్నాయి. వాట్ ఈస్ దిస్, ఏంటిది? ఆడి కింద మీద అటు చూసి ఇటు చూసి ఏం చెప్పాడు? ఆడి గీతలన్నీ పై గీత కింద గీత అన్ని చూసి చెప్పాడు. ఈ గీత మారలేదు, కొత్త గీతలు వచ్చినాయి. ఉన్న గీత కాదు, కొత్త గీతలు వచ్చాయి, మారలేదు. సంబడి కేమ్ టు యువర్ హౌస్, ఎవరు వచ్చారు నీ ఇంటికి? వచ్చాడు ఒకటి, వచ్చాడు 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 అవును వచ్చాడు. బికాస్ ఆఫ్ హిమ్ గాడ్ అతనిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, గుర్తుంచుకో. దట్స్ వై ఐ ఆల్వేస్ టెల్, ఇఫ్ యు సీ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, బీ క్లోజ్ టు దట్ చైల్డ్, లవ్ దట్ చైల్డ్, గివ్ టు దట్ చైల్డ్, సో యు ఆర్ నాట్ ఎ లాస్ట్. అని నేను ఎప్పుడు చెప్తాను, దేవుని బిడ్డలు నిజంగా యథార్థంగా దేవుని పిల్లలు అయితే వారిని ప్రేమించండి, వారికి ఏదైనా అవసరం అయితే ఇవ్వండి, ఒక గిన్నెడు చల్లీలు ఇవ్వండి, వాడు దేవుడు నీ ఫలాన్ని ఇస్తాడు. సో దట్ ఈస్ ద పవర్ఫుల్ క్వశ్చన్, అది శక్తివంతమైన సాక్షి విత్ యూ, ఎందుకంటే దేవుడు నీతో కూడా ఉండడం. అండ్ థర్డ్ అండ్ ఫైనల్ థింగ్, మూడవది ఆఖరి మాట, ఫస్ట్ ఈజ్ పర్సనల్ టెస్టిమోనీ, మొదటిది వ్యక్తిగతమైన, సెకండ్లీ పవర్ఫుల్ టెస్టిమోనీ, రెండవది శక్తివంతమైన సాక్షి, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్రాస్పరస్ ఆర్ ప్రోగ్రెసివ్ టెస్టిమోనీ, ఈ మూడవది వర్ధిల్లుతూ ఉండే సాక్షి. వాట్ డస్ ఇట్ మీన్, అంటే అర్థం ఏంటి, యువర్ టెస్టిమోనీ మస్ట్ బికమ్ కంటేజియస్ అండ్ అదర్స్ మస్ట్ బి ఎఫెక్టెడ్ త్రూ యువర్ టెస్టిమోనీ. నీ సాక్ష్యము ఇతరులకి అంటుకునేలా ఉండాలా, నీ సాక్ష్యాన్ని బట్టి వారు కూడా మేలు పొందాలి. సమ్ ఆఫ్ ద డిసీజెస్ ఆర్ కంటేజియస్ డిసీజెస్, కొన్ని జబ్బులు ఉన్నాయి, అంటు వ్యాధులు, మేబీ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, నీకు జ్వరం అయిందని, ఆర్ మేబీ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ వైరల్ ఫీవర్, ఇంకేదో జ్వరం వచ్చింది, ఆర్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ టీబీ, లేదా టీబీ వచ్చింది. సమ్ ఆఫ్ దీస్ డిసీజెస్ దే ఆర్ కంటేజియస్, ఇలాంటి కొన్ని వ్యాధులు ఉన్నాయి, ఇవి అంటు వ్యాధులు. బట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్, అది ఆత్మీయ జీవితం మాత్రం, టెస్టిమోనీ మస్ట్ బి కంటేజియస్, నీ సాక్ష్యము అది అంటు వ్యాధిలా ఉండాలి. బై సీయింగ్ యు, నిన్ను చూసి అదర్స్ మస్ట్ టెల్ ఐ మస్ట్ బి లైక్ దే, ఇతరులు అది చెప్పారు, ఆ నేను కూడా నీలాగా ఉండాలి. యువర్ చిల్డ్రన్, నీ పిల్లలు, అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, నీ కుటుంబస్తులు, యువర్ నైబర్స్, నీ ఇరుగు పొరుగు, yes it must be progressive testimony, ఇది వర్ధిల్లుతూ ఉండే సాక్ష్యమై ఉండాలి. What does it mean, అంటే అర్థం ఏమిటి? If the coming of the Lord tarries, one day all of us are going to die. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఒక దినాన మనం అందరము చనిపోతాం. One after another, when God calls, we have to go. ఒకరి తర్వాత దేవుడు పిలిచినప్పుడు వెళ్ళిపోతాం. And our people, they are going to bury us. ఇక మన వాళ్ళు వాళ్ళంతా మన సమాధి పాతి పెట్టేస్తా. And the day when you are buried, నీవు పాతి పెట్టబడిన దినాన your testimony should not be buried. నీ సాక్ష్యము సమాధి కావద్దు. You have to leave your testimony here and you have to leave the world. No, ni sakshani vidichipetti ee lokane vidichivellalu. Today we are benefited, we are profited by the testimony of Joseph. Kabadi vinana Joseph vidichina aa sakshani batti manam melu poduthunam. Yes, we have to leave our testimony and then we have to leave the world. Mana sakshani unchi
మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. What does it mean? అంటే అర్థం ఏంటి? We must talk about our testimony. ప్రజలు మన సాక్ష్యం గురించి చెప్పుకోవాలి. Then though we die, we will be a blessing to so many people. అప్పుడు మనం చనిపోయినా గానీ అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. How many biblical characters, they are a great blessing to us. ఇదన్న బైబిల్లో ఎంత మంది వ్యక్తులు వారి జీవితాలు మనకు ఆశీర్వాదకరంగా. Even in the case of Joseph. యోసేపు విషయంలో కూడా. You see, Joseph got married in Egypt. యోసేపుకి ఐగుప్తులో ఉండగా పెళ్ళైంది. Who is his wife? ఆరేవరు అసనర్ అసనర్ and she is not a believer. ఆవిడ విశ్వాసి కాదు. She is the daughter of a one Egyptian priest. ఐగుప్తు యొక్క ఒక యాజకుని కుమార్తె. She is not a believer. ఆవిడ విశ్వాసి కాదు. Pharaoh made that marriage, arranged that marriage. అయితే ఫరో ఆ వివాహ ఏర్పాటు చేశాడు. People say, ప్రజలు అంటారు, yes, Ruth was changed, Asenath was also changed later by seeing the testimony of Joseph. రూత్ ఏ విధంగా మారు మనసు పొందిందో అలాగే ఆసనత్ కూడా యోసేపు జీవిత సాక్ష్యాన్ని బట్టి ఆవిడ కూడా మారింది అంటారు. At that time, Joseph is the prime minister. ఆ సమయంలో యోసేపు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నాడు. Within those first 7 years, the plentiful harvest time, God blessed Joseph with 2 children. అమ్మ నువ్వు వెనకాల కూర్చో. ఓ అక్క వెనకాల కూర్చో. మా పిల్ల నువ్వు కుదురుకుంటా కానీ పిల్ల కుదురుకుంటున్నావు. వెనకాల కూర్చో, మళ్ళీ మాట్లాడదంటే లేపి వెనక్కి పంపిస్తాను. సో 2 children వర్ బోర్న్ మనస్సే అండ్ ఎఫ్రాయిం టు జోసెఫ్. కాబట్టి సమృద్ధిగా పంట పడిన 7 సంవత్సరాల్లో దేవుడు మరి యోసెఫ్ ఇద్దరు కుమారు మనస్సే ఎఫ్రాయిం ఇచ్చాడు. బయట పొలంలోనే పంట కాదు, యోసెఫ్ ఇంటిలో కూడా పంట పండు. కాబట్టి ఎక్కడో బయట పొలం పంటలే పండడమే కాదు, యోసెఫ్ ఇంటిలో కూడా పంట పండు. 2 children, ఇద్దరు పిల్లలు. బోత్ ద చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఇన్ ఆ ఇద్దరు పిల్లలు కూడా ఐగుప్తులోనే పుట్టారు. దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ల్యాండ్ ఆఫ్ కానాన్. కానాను దేశం గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అండ్ దే ఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఈజిప్ట్. వారు ఐగుప్తులోనే పుట్టారు, ఐగుప్తులోనే పెరిగారు. ఆల్ ద ల్యూరింగ్స్, ఆల్ ద అట్రాక్షన్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆర్ అరౌండ్ దెమ్. మోరోవర్ దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. కాబట్టి వారి చుట్టూ కూడా అన్ని ఐగుప్తు సంబంధమైనటువంటి ఆశలు ఆకర్షణలు అన్ని ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ప్రధానమంత్రి కుమారులు. See how careful Joseph was. మరి యోసేపు ఎంత జాగ్రత్త పడ్డాడు. We all know Joseph is having a wonderful testimony. యోసేపుకి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఉన్నట్టు. Somehow before my death, I want to see my children believe in God. నేను చనిపోక ముందు నా పిల్లలు ఆ దేవుని యందు విశ్వాసం ఉంచేవారై ఉండాలి అనుకున్నాడు. He is so careful. ఆయన ఎంత జాగ్రత్త పడ్డాడు. జోసెఫ్ దో హీ ఈజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఇన్ దిస్ వరల్డ్, ఆల్ ద టైమ్ హిస్ ఐస్ ఆర్ ఆన్ హెవెన్ ఓన్లీ. చూడండి, యోసేపు ఈ లోకంలో ప్రధానమంత్రిగా ఉన్నా తన దృష్టి చూపు ఎప్పుడు కూడా ఆ పరలోకం మీద. ఈవెన్ హీ టోల్డ్ హిస్ బ్రదర్, తన సహోదరులతో కూడా చెప్పాడు. I do not know how many brothers were alive at that time. అప్పటికి ఎంత మంది అన్నలు బ్రతుకున్నారు తెలియదు. Because the other brothers' age at the time of their death is not mentioned in the Bible. Only Levi's age is mentioned. మిగతా అన్నలందరూ కూడా చనిపోయే సమయంలో వారి వయసు ఎంతో లేదు, కానీ ఒక లేవి వయసు మాత్రమే రాశారు. Levi died at the age of 137. మరి లేవి 137 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయింది. Joseph died at the age of 110. యోసేపు 110 సంవత్సరాల వయసు చనిపోయాడు. So at the time of the death of Joseph, certainly Levi. యోసేపు చనిపోయే సమయానికి ఖచ్చితంగా లేవి బ్రతికే ఉన్నాడు. అండ్ అదర్ బ్రదర్ హౌ మెనీ ఆర్ దేర్ వి డు నాట్ నో. మిగతా సహోదరులు ఎంత మంది బ్రతికి ఉంటారు మనకు తెలియదు. కాల్ హిస్ బ్రదర్, సహోదరులను పిలిచాడు. Yes, though I am in Egypt. నేను ఐగుప్తులో ఉన్నప్పుడు. Though I am the prime minister in Egypt. నేను ఐగుప్తుకి ప్రధానమంత్రి అయినప్పుడు. Though they bury me in Egypt. నన్ను ఐగుప్తులో వారు సమాధి చేసినప్పటికి. I don't want to be in Egypt. నేను ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడను. When you are going away. మీరు వెళ్ళిపోయే సమయ నిర్గమములో. Take away my bones. నా ఎముకలు తీసుకుని వెళ్ళాలి. When you are going out joyfully. మీరు సంతోషంగా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు. At that time I don't want to be in Egypt even in the form of bones. I do want to jump with you with joy when you are going. నేను ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడను, ఎముకల రూపంలోనైనా సంతోషంగా గంతులు వేస్తున్నాను మీతో వచ్చేస్తాను. Only in Canaan you bury me. కనాన్ లోనే నన్ను పాత పెట్టాలి. In other words, what Joseph is telling. మాటలు చెప్పాలంటే యోసేపు ఏమంటాడు? Till God fulfills his promise in your life in taking you to Canaan, I don't want to take rest in the tomb. దేవుడు మిమ్మల్ని కనానుకు తీసుకొని వెళ్తానని చేసిన వాగ్దానం నెరవేర్చబడేంత వరకు ఐగుప్తు సమాధిలో నాకు విశ్రాంతి ఉండదు. Yes, you bury me in Canaan. కాబట్టి నన్ను కనాన్ లోనే మీరు పాత పెట్టాలి. Children may be hearing. పిల్లలందరూ వినుంటారు కదా. Father is dying.
ఆయన చనిపోతా ఉన్నాడు. మనష్షే ఉన్నాడు. వి డు నాట్ నో ఆసెనత్ ఇస్ దేర్ ఆర్ నాట్. ఆసెనత్ ఉందో లేదో మనకు తెలియదు. అండ్ ఎఫ్రాయిమ్ ఇస్ దేర్. ఎఫ్రాయిమ్ ఉన్నాడు. అండ్ ఫ్యూ బ్రదర్స్ ఆర్ దేర్. కొందరు సహోదరులు ఉన్నారు. అండ్ జోసెఫ్ ఇస్ టెల్లింగ్ టు దెం. జోసెఫ్ వార్త చెప్తున్నాడు. యెస్ యు టేక్ మై బో. మీరు నా ఎముకలు తీసుకుని వెళ్ళండి. దిస్ వర్డ్స్ హాడ్ డీప్ ఇంపాక్ట్ ఆన్ దిస్ చిల్డ్రన్. దేర్ దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ కానా. ఈ మాటలు పిల్లల మనసులో అది చాలా ముద్ర పడిపోయాయి. వాళ్ళకి కనాన్ గురించి ఏమి తెలియకపోయినా ఈ మాటలు ముద్రించబడ్డాయి. మన ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి. ఐగుప్తులో ఆయనకి సమాధి కోరుకుంటే ఆ పిరమిడ్స్ కావాలనుకుంటే చాలా అద్భుతమైన బ్రహ్మాండమైన కడతారు. బట్ హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. కానీ వాటి అంద ఆయనకి ఇష్టం లేదు. వై దిస్ గ్రేట్ మ్యాన్ సచ్ ఎన్ ఇంటెలిజెంట్ మ్యాన్ వై హి ఇస్ టెల్లింగ్ లైక్ దట్. ఇంత గొప్పవాడు తెలివైన వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కాబట్టి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. యువర్ చిల్డ్రన్ నీ పిల్లలు, మై చిల్డ్రన్ నా పిల్లలైనా, ఎవ్రీ డెసిషన్ వీఆర్ టేకింగ్ దే మస్ట్ సీ దట్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి తీర్మానం కూడా దేవుని వాక్యం ఆధారం చేసుకున్నట్టు ఉండాలి. నాట్ కన్సల్టింగ్ దిస్ మ్యాన్ ఆర్ దట్ మ్యాన్. ఏదో వాళ్ళని మీరు అడిగి సంప్రదించడం కాదు. యెస్ అదర్స్ సజెషన్స్ ఆర్ గుడ్. ఇతరుల సలహాలు మంచివే కావచ్చు. చిల్డ్రన్ మస్ట్ అండర్స్టాండ్ వన్ ఫ్యాక్ట్. అయితే పిల్లలు ఒక సత్యాన్ని గ్రహించాలి. ఇఫ్ మై ఫాదర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, ఇఫ్ మై మదర్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, దే విల్ టేక్ కన్సల్టింగ్ గాడ్ అండ్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వై దే ఆర్ సక్సెస్ఫుల్. మా నాన్న కాని మా అమ్మ కాని ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు వారు దేవుని వాక్యం ఆధారం చేసుకుని దేవుని సంప్రదించి వాళ్ళకు నిర్ణయానికి వస్తారు. అందుకు వారు సఫలు అవుతారని వారు చూడాలి. ఎప్పుడైతే ఈ రహస్యాన్ని వాళ్ళు తెలుసు చనిపోయినా కానీ, బికాస్ దే విల్ క్యాచ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఎందుకనగా విజయానికి రహస్యం వారు పట్టుకుంటారు. దే ఆల్సో విల్ స్టార్ట్ కన్సల్టింగ్. వారు కూడా దేవుని సంప్రదించడం మొదలు పెడతారు. మనస్సే అండ్ ఎఫ్రాయిమ్ మే బి థింకింగ్. బహుశా మనస్సే ఎఫ్రాయిమ్ అనుకుంటుండొచ్చు. ఫాదర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్. మా నాన్న ప్రధానమంత్రి. వి థాట్ ఆఫ్ బిల్డింగ్ ఎ వండర్ఫుల్ టూంబ్. ఇక్కడ చాలా అద్భుతమైన సమాధి కడదాం అనుకున్నాం. దిస్ మ్యాన్ ఇస్ టెల్లింగ్. కానీ ఈయన ఏమంటున్నాడు? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఇన్ కానాన్? ఏమిటి కానాన్ లో ఉన్న ప్రత్యేకత? ఏమిటి? టెస్టిమోనీ ఆఫ్ జోసెఫ్ ఎఫెక్టెడ్ హిస్ చిల్డ్రన్. యోసేఫ్ సాక్ష్యం పిల్లలపైన ప్రభావం పడింది. జోసెఫ్ టెస్టిమోనీ ఇస్ నాట్ బరీడ్ వెన్ జోసెఫ్ డైడ్. యోసేఫ్కున్న సాక్ష్యం, నాను చనిపోయి సమాధి చేయబడినప్పుడు అవి భూస్థాపితం అయిపోలే. ఒక దినాన్న సమయం వచ్చింది. ఇంకా మోషే ప్రజలందరూ పిలిచారు. Yes, we are going to leave this Egypt. మనం ఐగుప్తు విడిచి వెళ్ళిపోతున్నాం. మిగతా గోత్రాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. మీరందరూ సిద్ధమేనా? Yes, we are ready. మేమందరం సిద్ధమే. Then he called Manasseh and Ephraim. అప్పుడు మనష్షే ఎఫ్రాయిమ్ అని కూడా పిలిపించాడు. Their descendants. వాళ్ళ తర్వాత వారి తరం వారి సంతతి వారిని పిలిచారు. You are born here. మీరు ఇక్కడే పుట్టారు కదా. You are all executive people. You are all wealthy people. కాబట్టి మీరు అందరూ కూడా చాలా సంపన్నులైన వారు. మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కదా. మరి మేమైతే వెళ్ళిపోతున్నాం. మీరు మాతో కూడా వస్తారా? అప్పుడు వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము మీతోనే వస్తాం. ఈజిప్ట్ ఇస్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్. ఐగుప్తు మాకు ఎప్పుడూ ఉండేటువంటి ప్రదేశం. It was so contagious, it affected Manasseh and Ephraim, it affected their descendants also. ఎంతో అంటుకుందంటే ఎఫ్రాయిమ్ మనుషులపైన ప్రభావం చూపింది, వారి సంతానం పైన కూడా అది ఎంతో ప్రభావం చూపింది. By seeing your testimony, what about your family members, are they affected by it? నీ సాక్ష్యాన్ని చూసినప్పుడు నీ కుటుంబస్తుల మీద ఏదైనా ప్రభావం పడుతుందా? మా నాయన, మా నాయన ఆదివారం ప్రసంగం చేస్తాడు, సోమవారం నుంచి చూసుకో సంగతి. ఆదివారం ప్రసంగం చేస్తాడు కానీ సోమవారం నుంచి ఇంకా నీకు తెలవదులే. ఈ ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇలాంటి ప్రభావం ఉంటుంది అన్నమాట. యు ఆర్ లివింగ్ ఏ డబుల్ లైఫ్. రెండు రకాల జీవితం జీవిస్తుంటే. Yes, you cannot have any effect on your family members. ఈ కుటుంబస్తుల పైన ఎలాంటి ప్రభావం పడదు. About Abraham, God has given it. అబ్రహాము విషయంలో దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. He will lead his children in the ways of righteousness. Genesis 18:19. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అతడు నీతిని అనుసరించినట్టు ఆజ్ఞాపిస్తాడనుంది. Yes, not only that. అంతే కాదు. About Isaiah, we know. యెషయా విషయంలో కూడా. I and my children, we are like signs in Jerusalem. నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను మేము సియోను కొండ మీద సూచనలుగా ఉంటాం, ఆత్కారికలుగా ఉంటాం. They are talking about their own children. వారి సొంత పిల్లల గురించి. Their testimony affected their children. వారి సాక్ష్యము వారి పిల్లల పైన ఎంతో ప్రభావం పడింది. That is contagious. అది అంటుకోవడం అంటే.
What about your testimony? Ni sakshyam enti? Are your children, can they say, yes, my father? Every decision he consults the God. Manaina, pratidaniki kuda, devunni adugutadu, devunni sampradistadani, pillalu chappagalara? Then your testimony will be contagious and it will be a prosperous testimony. Appudu ni sakshyam adu antukunnadi gaano, vardhilutu undai sakshyam ga undagal. The testimony of Joseph not only affected Manasseh and Ephraim. Joseph sakshyam kevalam, Manasseh Ephraim meedha matrame kaakunna. Even on Moses. Moshe ki kuda. When a time came. Avu samayam vachinappudu. Yes, whether to choose the riches of Egypt. Aigupti yaka dhanamu, aigupti sukobhogalaina, ennukovalsina, korukovalsina samayam vachinappudu. Because there is a controversy, in the palace of Pharaoh. Endukanaga, Pharaoh yaka rajabhavanamlo, aalakonta vivadaspadanga undindi. Ramses I was the ruler in those days. Adinallo Ramsesu modati vaadu, okato Ramsesu paripalana chestunnadu. And he is having two children. Atariki iddaru pillalu. Many children are there, but two are important. Chala mandi unnaru gaane, iddaru pramukhyamaina vaadu. One is a boy and the other is a girl. Okademo abbayi, oka inkoka ammayi. So Ramses son name is Seti, S-E-T-I. Kavadi modati Ramsesu yaka kumarunu peru Seti. And second is a daughter. Rendavadi kumarte. Her name is Bethaya. Atani, tana peru Bethaya. And Bethaya became the guardian of Moses. Mari Bethaya, ee Moshe. Pharaoh's daughter. Pharaoh kumarte, aame Moshen chusukuntavu, pinchukuntavu. Samrakshakulalu. Yes, she is the one who has taken Moses from the water. Avade Moshen neelalonu techukundi. Her name is Bethaya. Tana peru Bethaya. Her name is not there in the Bible. Bible lo raayaledu gaani. Yes, her name is Bethaya. Tana peru Bethaya. So now there was a competition. Kabati ikkada poti vachindi. Pharaoh Ramses I is having two children. One is son Seti and the daughter Bethaya. Modati Ramses anukondi aa Pharaoh ki iddaru pillalu, oka kumarudu kumarte, Seti kumarudu kumarte Bethaya. Seti's son is Ramses II, whereas Bethaya's son Moses is considered as Bethaya's son. Seti yokka kumarudu Ramses, rendava Ramses. Mari Bethaya kumarudu ante Moshe kumarudu, Pharaoh kumarte yokka kumaruduga pilabadadu. So there was a competition for the throne between Ramses and Moses. Akkada ee సింహాసనం గురించి మోషేకి ఈ రామసేస్ రెండో వాడు వారికి పోటీ వచ్చింది. అండ్ వెన్ దే సా మోషేస్ ఇస్ ఎ వెరీ ఇంటెలిజెంట్ గై, హి ఇస్ ఇన్ ఆల్ ది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఈజిప్ట్, హి ఇస్ ర్యాంక్ నంబర్ 1. మోషే మాటకు వస్తే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడైనాడు మోషే, అన్నిట్లో కూడా మొదటి స్థానం, మొదటి శ్రేణిలో. హి ఇస్ ఎ ఫిట్ కింగ్. కాబట్టి ఇతడే తగిన వాడు, రాజుగా ఉండవలసిన వాడు ఇతడే. బట్ Ramses II is from the king's line. మరి రెండవ రామసేస్ ఏమో రాజవంశంలో పుట్టాడు కదా. That time. ఆ సమయంలో. There was a decision to make. అక్కడ ఒక తీర్మానం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. And whose testimony has affected? అక్కడ ఎవరి సాక్ష్యం మోషే మీద ప్రభావం పడింది? It is Joseph. అది యోసేపు సాక్ష్యమే. My grandfather Joseph, though he is the prime minister, he said, I don't want anything of Egypt, take away my bones also. మా తాత అయిన యోసేపు అతను దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నా, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలు కూడా మీరు తీసుకొని వెళ్ళిపోమన్నాడు, ఇక్కడ ఉంచొద్దు అన్నాడు. There is some secret, he is a man who walked with God. కాబట్టి ఇక్కడ దేవునితో నడిచిన వ్యక్తి, ఏదో రహస్యం ఉంది ఇందులో. So I don't want anything of Egypt. కాబట్టి ఐగుప్తుకి సంబంధించిన ఏది నాకు అక్కర్లేదు. Joseph became a model not only to Manasseh and Ephraim, he became a great model to Moses. యోసేపు మనషే ఎఫ్రాయిములు తన పిల్లలకి మాత్రమే కాకుండా మోషేకి కూడా ఒక చక్కని మాదిరిగా ఆదర్శంగా ఉన్నాడు. What about you? నీ సంగతి ఏమిటి? What about me? నా సంగతి ఏమిటి? Is our testimony is prospering? మన సాక్ష్యము వర్ధిల్లుతూ ఉందా? By seeing our testimony, anybody is attracted to the Lord? మన సాక్ష్యాన్ని చూసినప్పుడు ఎవరైనా ప్రభు దగ్గరకు ఆకర్షితులవుతున్నారా? If you see right from Genesis, ఆదికాండం మొదలుకొని గమనిస్తే, if you see carefully, మీరు జాగ్రత్తగా గమనిస్తే, when Adam was 622 years of age, ఆదాముకి 622 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, ఈనకు వాస్ బార్న్, ఆనోకు పుట్టాడు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930. 930. రైట్. అవర్ లాంగ్వేజ్ గోదావరి. మన భాష. యా 930 కరెక్ట్. 930 సంవత్సరాలు బతికాడు. వెన్ ఆడమ్ ఇస్ 622. ఆదాము 622 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, లేటర్ యూ కెన్ కౌంట్, మీరు తర్వాత ఇవన్నీ లెక్కలు చేసుకోండి, ఈనక్ వాస్ బోర్న్, అప్పుడు హానోకు పుట్టాడు. లాస్ట్ ఇయర్ ఆల్సో ఐ టోల్డ్ ద జీనియాలజీ, ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్. పోయిన సంవత్సరం కూడా ఈ వంశావళుల గురించి చెప్పాను, బైబిల్లో ఉందా? ఆడమ్, ఆదాము, సో ఈనక్ వాస్ బోర్న్ ఎట్ దట్ టైమ్.
This man Adam is 620. हानोक पुट्टिनप्पटिकी आदमुकी 622 సంవత్సరాలు. How many years Enoch was there? हानोक एन्नि संवत्सराल जीविंचाडु? We all know 365 years and after that the Lord has taken him away. 365 సంవత్సరాలు ఆయన జీవించాడు తర్వాత దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. Up to 65. 65 సంవత్సరాల వరకు. Nothing is mentioned. ఏమి రాయలేదు. At the age of 65 he gave birth to Methuselah. 65 సంవత్సరాల వయసున్నప్పుడు మెతుషెలను కన్నాడు. And from that time onwards. అప్పటినుండి. For 300 years he walked with God. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. So Enoch is 65 means what is the age of Adam? హానోకుకి 65 సంవత్సరాల వయసు వచ్చిందంటే ఇప్పుడు ఆదాము ఎంతుంటది? 622 plus. 622 plus 65. 687. 687 సంవత్సరాలు. 687. 687. So ఇంకా మనోడు ఇంకా చచ్చిపోలా. అంటే ఇంకా మనోడు చనిపోలేదు. Because 930 years. 930 కదా. So when Enoch started walking with the Lord. హానోకు దేవునితో నడవడం మొదలుపెట్టినప్పుడు. Enoch, Adam is still alive. ఆదాము ఇంకా బతికే ఉన్నాడు కదా. He is still alive. అవ కూడా బతికే ఉంది. What I imagine it is not. నేనేమనుకుంటున్నానంటే అది బైబిల్లో రాయలేదు కానీ నేను ఊహించుకుంటున్నా. Which is not written about in between, that is about Seth, Enosh, Kainan, Mahalalel and Jared. Seth, Enosh, Kainan, Mahalalel, Jaredki మధ్యలో జరిగే కొ చాలా విషయాలు రాయలేదు. We do not know much about them. వాళ్ళ గురించి మనకి ఎక్కువ తెలియదు. But about Enoch something is written. అయితే హానోకు గురించి కొంత రాశారు. And he was, God was very much happy with him. దేవుడు హానోకు జీవితాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. Both were walking. కాబట్టి వాళ్ళిద్దరు నడుస్తారు. 300 years they walked. 300 సంవత్సరాలు కలిసి నడిచారు. And probably after one month or two months. బహుశా ఒక నెల రెండు నెలలు అయిన తర్వాత. God must have gone to flashback. దేవుడు మరి కొంత గతంలోకి ఆ చరిత్ర గడిపెట్టాడు. అరే ఈయన. ఒరే హానోకు. యహోవా మాలు. నీకు తెలుసా ఏమైందో? ఏంటి ప్రభువా? Yes, I am walking with you. ఇదిగో నేను నీతో కూడా ఇలా నడుస్తున్నానే అలాగే. I was walking with your great great grandfather Adam also in the garden of Eden. మీ తాత ముత్తాత ముత్తాత ఏంటంటి ఆదాము ఉన్నాడే ఏదైనా తోటలో అలా ఆయనతో కూడా నీతో నడిచినట్టు నడిచేవాడిని. అవునా ప్రభువా? Walking with Adam. మా తాత ఆదాముతో నడిచావా? Then automatically Enoch got it out. అప్పుడు హానోకు అనుమానం వచ్చింది. ముసలాయన ఇంకా బతికే ఉన్నాడు. ఆ ముసలాయన ఇంకా బతికే ఉన్నాడు. Why you are not walking with him? అయితే ప్రభా మరేంటి ఇప్పుడు ఆయనతో నడవడం లేదు ఎందుకు? Why you have chosen me? మరి నువ్వు నన్ను ఎందుకు ఎన్నుకున్నావు? కొంచెం ఎనకముందు ఆడతా. కొంచెం ఎనకముందు ఆడుతూ. Slowly slowly Enoch must have asked God. నెమ్మదిగా హానోకు దేవుని అడిగించాడు కదా. Lord wondered. ప్రభువా ఒక్క అనుమానం ఒక సందేహం. Don't get angry. మరి నువ్వు కోపం తెచ్చుకోకే. ఆ ముసలాడు ఇంకా బతికే ఉన్నాడు కదా. మా మామ కూడా. మా మామలు కూడా ఇంకా బతికే ఉంది. Why you stopped walking with them? మరి వారితో నడవడం ఎందుకు ఆపేసావు నువ్వు? Valid question. కాదండి అది అడగవలసిందే కదా ప్రశ్న. Anybody will get that. ఎవరికైనా వస్తుంది కదా అనుమానం. Then what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? బతికే ఉన్నారు కదా. మరి బ్రతికే ఉన్నారు అంటున్నావు కదా. వెళ్ళి ఆళ్ళని. మరి వెళ్ళి ఆళ్ళని అడిగి వెళ్ళి అన్నాడు. Then the Lord when he went to heaven. అప్పుడు దేవుడు అలా పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు. Because there is a burning desire to run to Adam. ఎందుకంటే ఆదాము ఎప్పుడెప్పుడు పరిగెత్తుకొని పోవాలంటాడు భాషణ ఆయన. And the Lord went to heaven. దేవుడు అలా పరమునకు వెళ్ళగానే. Yes, Enoch ran to Adam. ఇక హానోకు పరిగెత్తుకుని ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. Adam was there. ఆదాము అక్కడ ఉన్నాడు. తాతా. తాతా అన్నాడు. ఎవరో చాలా రోజులు గుర్తొచ్చా. యారా మనవడా చాలా కాలం గుర్తొచ్చినట్టున్నా. ఏంటి సంగతి? ఏంటి సంగతి? చాలా రోజులైంది. చాలా రోజులైంది కదా. Why you came? ఏంటి ఎందుకు వచ్చావు ఇలా? తాతా ఒకటో. తాతా నాకు ఒక డౌట్ ఉంది. What is that? ఏమిటి రా? Because he is the first man. ఆయన ఆది పురుషుడు కదా. Every doubt he can clarify. కాబట్టి ఏ సందేహం ఏ అనుమానమైన తీర్చేయగలరా? So one doubt తాతా. తాతా నాకు ఒక అనుమానం ఉంది. What is that? ఏమిటది? Recently I started walking with God. మరి ఇటీవల నేను దేవునితో నడవడం మొదలుపెట్టాను. లాగా. God walking with you. దేవుడు నీతో నడుస్తున్నాడా? That's a good thing. చాలా మంచిది రా. ఏమైంది? మరి ఏమైంది? Then Enoch said. అప్పుడు హానోకు అన్నాడు. God దేవుడిని యాద చేసుకున్నాడు. దేవుడు ఏదో నిన్ను గుర్తు చేసుకున్నాడు. నన్ను గుర్తు చేసుకున్నాడు. అదే నన్ను గుర్తు చేసుకున్నాడా? మనోడికి బీపీ రేజింది. ఇక ఆదాముకి బీపీ పెరిగిపోతున్నాడు. ఏమన్నాడు రా? ఏమన్నారా? ఏమన్నారు? కందారు అయిపోయింది. He told me that he was walking with you. ఆయన మీతో కూడా నడిచేవాడు అంట కదా. అంతే చెప్పాడా ఇంకేమన్నా? అంతే చెప్పాడా ఇంకేమన్నా చెప్పాడా? Adam's BP is going up and sugar is going down. ఆదాముకి కంగారు అయిపోయి బీపీ పెరిగిపోతుంది షుగర్ తగ్గిపోతుంది.
అంతే చెప్పాడా ఇంకేమన్నా అంతే చెప్పాడా ఇంకేమన్నా చెప్పాడా చెప్పాడు చెప్పాడు ఏం ఏం చెప్పాడు నేనే అడిగాను తాత నేనే అడిగాను తాత మా తాత ఇష్టం మా తాత ఇంకా బతికే ఉన్నాడు ఎందుకు మానేసావు అడగటం మరి ఎందుకు నడవడం మానేసావు నేను దేవుడిని అడిగాను ఏమన్నాడు మరి ఏం చెప్పాడు ఏం చెప్పాడు నిన్నే అడగమన్నాడు నిన్నే అడగమన్నాడు అలాగా అలాగా చెట్టు ఆ చెట్టుకుని ఉన్నాయి ఆ ముసలి నన్ను వీళ్ళు అసలు సంగతి అంతా అది చెప్తాడు కూర్చుని ఉంది కూర్చున్నా చెట్టు కింద కూర్చుని మామా తాత పిలుస్తున్నాడు ఇదో మామా తాత పిలుస్తున్నాడు ఈ ముసలోడు ఇంకా పిలుస్తున్నాడు 687 687 వచ్చేసి ఇంకా ముసలోడు పిలుస్తున్నాడు ఎందుకు ఎందుకు షీ వాజ్ ఆస్కింగ్ అడుగుతా ఉందా ఏమంటాను అబ్బాయికి డౌట్ వచ్చింది నేను చెప్పలేకపోతున్నాను ఇదో మనవాడికి ఏదో డౌట్ అమ్మా నేను చెప్పలేకపోతున్నాను అదేదో కాదు చెప్పు నువ్వు స్లోలీ వచ్చింది నమ్మది అడుగులు అడుగు చేసుకొని వచ్చింది ఎరా ఏంటిదా అనుమానం అండ్ చెప్పాడు అని చెప్పింది ఆ స్టోరీ అక్కడ ఆపేస్తాను ఇంకా అక్కడ ఆపేస్తాను చదివి ఎందుకు చెప్పానంటే మేము నిద్రపోతున్నారు ఎందుకు చెప్పానంటే కొంచెం నిద్రపోతున్నట్టు ఉంటే అలా కొంచెం మేలు కొలుపుదాం అని చెప్పి సో వాట్ ఈవ్ సెడ్ మరి అబ్బాయి ఏమన్నది వాట్ ఆడమ్ అండ్ ఈవ్ ఆదామ అబ్బాయి ఏం చెప్పాడు దేవుడు మాతో నడుస్తున్న ఆ కాలము అంత సంతోషంగా ఉంది దేవుడు మాతో చెప్పాడు ఏదో చెప్పాడు బట్ వి డిసోబే అయితే మేము అవిధేయులమయ్యాము వెన్ యు డిసోబే ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ విల్ స్టాప్ వాకింగ్ విత్ యు దేవుని మాటకి అవిధేయత చూపించిన క్షణాన నీతో నడవడం ఆపేస్తాడు Never disobey the word of God. కాబట్టి నీ జీవితంలో ఎన్నడూ దేవునికి అవిధేయుడు కావద్దు. Whether you understand it or not. నీకు అర్థమైనా కాకపోయినా. దేవుడు గోతులు దూకమంటే దూకు, నూతులు దూకమంటే దూకు. That's all. Don't question. దేవుడు నిన్ను గోతులు దూకమంటే దూకే, నూతులు దూకమంటే దూకే. ఎదురు ప్రశ్న వేయకు. Their blessing will be there. అక్కడే నీకు ఆశీర్వాదాలు. Never disobey the word of God. ఎవరు దేవుని మాటకు అవిధేయత చూపదు. What does it mean? అంటే అర్థం ఏంటి? The experience of Adam and Eve, their testimony helped in ఆదాము అవ్వల అనుభవం వారి సాక్ష్యం హనోకు ఎంత సహాయపడింది కదా టిల్ ద లాస్ట్ డే చివరి దినం వరకు కూడా హీనకు వాక్డ్ విత్ గాడ్ మీన్స్ హనోకు దేవునితోనే నడిచారంటే హి నెవర్ డిసోబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నడు దేవుని మాట చదవడట్లేదు ఆయన మరో మాట చెప్పాలంటే yes the testimony of Adam and Eve it affected and హీనకు లెర్న్డ్ సో మెనీ ఆదాము అవ్వల సాక్ష్యం హనోకు మీద ఎంత ప్రభావం చూపింది హనోకు ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు అండ్ ఆల్సో హి టాట్ హిస్ చిల్డ్రన్ తన పిల్లలకు కూడా నేర్పించాడు మెతుశల yes he is a very obedient child చాలా విధేయత గల కుమారుడు how can we say ఎలా చెప్పగలము yes long life is the result of obedience కాబట్టి దీర్ఘాయుష్ అనేది విధేయత ఫలితం అది that's why he lived the he is the longest man ever lived కాబట్టి ఎక్కువ కాలం బ్రతికిన వాడు మెతుశల yes 969 969 సంవత్సరం he died during the days of Noah's flood నోవహు కాలంలో జల ప్రళయంలో చనిపోయాడు అప్పుడు చనిపోయాడు ఎట్ నోవాస్ ఫ్లడ్ వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ నోవహు కాలంలో జల ప్రళయం వచ్చినప్పుడు నోవ వయసు ఎంత 600 కలిసి ఉన్నారు కదా ఎంత చక్కగా ఉంది కదా ఆడమ్ అండ్ ఈవ్ టెస్టిమోనీ హెల్ప్డ్ ఇన్ ఆదాము అవ్వల సాక్ష్యం హనోకు సహాయపడింది అండ్ ఆడమ్ ఈవ్ అండ్ ఈనక్ టెస్టిమోనీ హెల్ప్డ్ మెతుశల ఆదాము అవ్వలు మరియు హనోకు సాక్ష్యం మెతుశల సహాయపడింది మెతుశల ఫ్రమ్ లెమెక్ ఇస్ దేర్ మచ్ ఇస్ నాట్ రిటెన్ అబౌట్ లెమెక్ ఇన్ ద బైబిల్ మెతుశల కుమారుడు లెమెక్ ఉన్నాడు కానీ అతని గురించి బైబిల్ ఎక్కువగా ఏమి రాయలేదు బట్ అయితే ఆడమ్స్ టెస్టిమోనీ ఆదాము సాక్ష్యం ఈనక్ టెస్టిమోనీ హనోకు సాక్ష్యం మెతుశల టెస్టిమోనీ మెతుశల సాక్ష్యం టుగెదర్ ఇట్ హెల్ప్డ్ నోవా ఇదంతా కలిపి నోవాకి ఎంత సహాయపడింది దట్స్ వై అందుకని బైబిల్ నోవాహు దేవునితో నడిపి మీద ఇతడే నీతిమంతుడు అని ఉంది వారి సాక్షి ఇప్పుడు వెన్ ద ఫ్లడ్ కే జల ప్రళయం వచ్చినప్పుడు నోవా వాస్ 600 నోవాకి 600 షేమ్ వాస్ 100 షేమ్కి 100 షేమ్ లేవు షేమ్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఈ
ఏ జలప్రలయం ముందు తెలుసు కానీ అయిన తర్వాత ఉద్దేశం కదా. జలప్రలయానికి ముందు ఏదో కొంచెం తెలిసింది కానీ తర్వాత నన్ను వదిలేసా. కన్ఫ్యూజన్ అబౌట్ షేమ్ సే షేమ్ వయసు గురించి కూడా కొంచెం అక్కడ కలవరంగా ఉంటుంది. కలవరం కాదు కానీ యాక్చువల్లీ ఇట్ ఇస్ అ ప్రింటింగ్ మిస్టేక్. అంటే అది మన ముద్రణ కొంచెం పొరపాటు జరిగి ఉంటుంది. సమ్ ఆఫ్ ద బైబిల్స్ కొన్ని బైబిల్ లో కొన్ని బైబిల్లో 700 ఏళ్ళ కొన్ని బైబిల్లో 700 ఏళ్ళ ఉంది. బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రింటింగ్ మిస్టేక్ 5 ఈస్ కరెక్ట్. కాబట్టి అక్కడ ముద్రణ పొరపాటు జరిగింది. 5 అనేది సరైన సంఖ్య. సమ్ ఆఫ్ ద బైబిల్స్ 700 ఇట్ ఇస్ రిటెన్. కొన్ని బైబిల్లో 700 అని రాయబడి ఉంది. లేటర్ ద బైబిల్ సొసైటీ కరెక్టెడ్ ఇట్. తర్వాత బైబిల్ సొసైటీ దాన్ని సవరించారు. 5 ఇస్ కరెక్ట్. కాబట్టి 5 అనేది సరైన. సో అర్పక్షద్ వాస్ బోర్న్ ఆల్మోస్ట్ వెన్ షేమ్ వాస్ 100 ఇయర్స్. కాబట్టి షేమ్ కి 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అర్పక్షద్ పుట్టాడు. ఆఫ్టర్ దట్ 500 ఇయర్స్ టోటల్లీ 600 ఇయర్స్ షేమ్ లివ్డ్. ఆ తర్వాత మరొక 500 అంటే మొత్తానికి 600 సంవత్సరాలు అయితే ఉన్నాడు. సో షేమ్ ఆల్సో న్యూ అబౌట్ ద ట్రూ గాడ్. మరి షేమ్ కూడా నిజమైన దేవుని గురించి గ్రహించింది. హౌ ద టెస్టిమోనీ ఇస్ ప్రోగ్రెసింగ్. చూసారా ఈ సాక్ష్యం ఎలా వర్ధిల్లుతుందో. ఆడమ్స్ టెస్టిమోనీ, ఆదాము సాక్ష్యం, ఈనక్స్ టెస్టిమోనీ, అనోకు సాక్ష్యం, మెతుశల నోవా, నోవా సాక్ష్యం, ఆల్ దిస్ టెస్టిమోనీస్ హెల్ప్ టు షేమ్. ఇదంతరి సాక్ష్యము మెతుశల గత సహాయక షేమ్ కి సహాయక. అండ్ షేమ్ లివ్డ్ 600 ఇయర్స్. షేమ్ 600 సంవత్సరాలు జీవించి. అండ్ ఇఫ్ యు కాలిక్యులేట్ కేర్ఫుల్లీ, మీరు జాగ్రత్తగా లెక్క పెడితే, వెన్ షేమ్ వాస్ 450 ఇయర్స్ అబ్రహాం వాస్ బోర్న్. షేమ్ 450 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం పుట్టాడు. ఇన్ బిట్వీన్ 10 జనరేషన్స్ ఆర్ దేర్. మరి మధ్యలో 10 తరాలు ఉన్నాయి. షేమ్, షేమ్, అర్పక్షద్, వయసున్నప్పుడు అబ్రహాం పుట్టాడు. అబ్రహాం గాడ్ విజిటెడ్ అబ్రహాం వెన్ అబ్రహాం ఇస్ 75. అబ్రహాం 75 సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైన. దట్ ఇస్ వాట్ జెనెసిస్ 12:4 సేస్. అది ఆదికాండం 12:4 లో రాయబడింది. సో ఎట్ ద టైం వాట్ ఇస్ ది ఏజ్ ఆఫ్ షేమ్? ఆ సమయంలో షేమ్ వయసు ఎంత? 525. హీ స్టిల్ అలైవ్. ఇంకా బతికే ఉన్నాడు. సో వెన్ గాడ్ విజిటెడ్ అబ్రహాం, దేవుడు అబ్రహాం ను దర్శించినప్పుడు, వెన్ అబ్రహాం హాడ్ సమ్ డౌట్, అబ్రహాం కి కొంత అనుమానం వచ్చినప్పుడు, నిజమైన దేవుడి గురించి నా సందేహాలు ఉన్నప్పుడు, అండ్ హీ ర్యాన్ టు షేమ్. షేమ్ దగ్గర పరిగెత్తుకున్నాడు. షేమ్ క్లారిఫైడ్ హూ ఇస్ ద ట్రూ గాడ్, బికాజ్ షేమ్ పర్సనల్లీ he was with God when his father was building the ark. నిజమైన దేవుడు ఎవరు షేమ్ చెప్పాడు. ఎందుకనగా మరి షేమ్ తన తండ్రి నోవహు ఆ ఓడ కడుతున్నప్పుడు షేమ్ కి దేవుడి గురించి తెలుసాడు. So now, how Abraham is benefited? కాబట్టి చూసారా ఇప్పుడు అబ్రహాం ఎలా మేలు పొందాడు. ఆడమ్స్ ఆదాము సాక్ష్యం, ఆనోకు సాక్ష్యం, మెతుశల సాక్ష్యం, నోవహు సాక్ష్యం, ఆల్ దిస్ టెస్టిమోనీస్ టుగెదర్ హెల్ప్డ్ అబ్రహాం బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. వీరందరి సాక్ష్యం అబ్రహాం ఎంత సహాయపడింది. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. వాట్ ఐ వాంట్ టు టెల్ యు, నా ఉద్దేశం ఏంటంటే, యువర్ టెస్టిమోనీ మస్ట్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ఎ పాజిటివ్ వే. నీ సాక్ష్యం ఇతరుల పైన సానుకూలమైనటువంటి ప్రభావం పడాలి. నేను వారి వల్ల ఉండాలి. ఐ వాంట్ టు బి లైక్ దట్ సిస్టర్, సహోదరి లాగా నేను ఉండాలి. యెస్, యువర్ టెస్టిమోనీ విల్ హావ్ దట్. నీ సాక్ష్యానికి అంత శక్తి ఉంటుంది. దట్ ఇస్ ద ప్రోగ్రెసివ్ టెస్టిమోనీ, అది వర్ధిల్లుతూ ఉండే సాక్ష్యం. సో హౌ కెన్ యు బి ఎన్ ఎఫెక్టివ్ విట్నెస్ ఫర్ ద లార్డ్. కాబట్టి దేవుని కొరకు సమర్థవంతమైన సాక్షిగా నీవు ఎలా ఉండాలి. ద లార్డ్ ఇస్ టెల్లింగ్, యు ఆర్ మై విట్నెసెస్. దేవుడు ఏమంటాడు, మీరు నాకు సాక్షులు. యు కెన్ బి ఎన్ ఎఫెక్టివ్ విట్నెస్ ఆన్ టు ద లార్డ్ ఇఫ్ యు ఆర్ హావింగ్ a personal testimony, a progressive a powerful testimony, and also a prosperous or progressive testimony. కాబట్టి నీకు కూడా వ్యక్తిగతమైన సాక్ష్యం, శక్తివంతమైన సాక్ష్యం, వర్ధిల్లుతూ ఉండే సాక్ష్యం నీకుంటే, నీ సాక్ష్యం నీవు కూడా దేవుని కొరకు సమర్థవంతమైన సాక్షిగా ఉండగలవు. అపోస్తలుడైన పౌలు కూడా తన చివరి దినాల్లో అరెస్టెడ్ ఇన్ రోమ్, రోమాలో బంధించబడ్డాడు. అండ్ హి ఇస్ వెయిటింగ్ ఫర్ హిస్ బీహెడింగ్. ఇక ఆయన శిరచ్ఛేదనము చేయబడుతుంది, ఇక దాని కొరకు వేచి ఉన్నాడు. ఆ సమయంలో బై సీయింగ్ ద టెస్టిమోనీ ఆఫ్ అపోస్టల్ పాల్, అపోస్తలుడైన పౌలు సాక్ష్యాన్ని చూసి, ఏ స్మాల్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ the emperor's palace, అక్కడ ఒక చక్రవర్తి ఇంటిలో చిన్న సంఘం ఏర్పడింది. The roman emperor was nero, he was
totally against Christianity. Roma chakravarti ana Nero undevadu. అతను క్రైస్తవత్వానికి పూర్తిగా విరోధి. జూయిష్ పీపుల్ అండ్ క్రిస్టియన్స్, చాలా మంది క్రైస్తవుని యూదులని చంపేశాడు. బట్ అయితే ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ పౌల్ వాస్ దేర్ ఇన్ రోమ్. కొన్ని దినాలు, కొన్ని నెలలు పౌలు రోమాలో ఉన్నాడు. హిస్ టెస్టిమోనీ, ఆయన సాక్ష్యము, దేర్ ఇస్ వన్ బెటాలియన్ దేర్, అక్కడ ఒక పఠాలం ఉండేది. ఆ దట్ బెటాలియన్స్ నేమ్ ఇస్ ప్రేటోరియం. ఆ పటాలం పేరు ప్రేటోరియం. తెలుగు ఇట్ ఇస్ లైక్ దట్. తెలుగులో అలా ఓకే, లెట్ అస్ సే బెటాలియన్ ఇస్ దేర్. సరే, ఒక పటాలం ఉంది అనుకోండి. ఆ డిన్నర్ దేర్ ఆర్ సో మెనీ సోల్జర్స్ ఆర్ దేర్. ఆ ప్రేటోరియం లో అక్కడ చాలా మంది సైనికులు ఉన్నారు. ఎవ్రీ డే దో సోల్జర్స్ ఆర్ టైడ్ టు అపోస్టల్ పౌల్. ప్రతి రోజు కూడా సైనికులు పౌలుకి వాళ్ళ ఇద్దరు కలిపి సంఖ్యలు వేసారు. దే ఆర్ గార్డింగ్ పౌల్ 4-4 సోల్జర్స్ ఎట్ ఏ టైం. కాబట్టి ఒక్కసారి 4-4 సైనికులు ఆయనకి కాపలా కాస్తారు. సపోజ్ పర్ డే లెట్ అస్ సే 3 బ్యాచెస్ 8-8 అవర్స్ డ్యూటీ. ఒక దినానికి మూడు బ్యాచ్ అనుకోండి, 8-8 గంటలు చొప్పున ఎంత మంది సైనికులు పౌల్ తో పరిచయం ఏర్పడుతుంది? 12 ఎప్పుడు చూసినా ఆయన ముఖంలో అంత నవ్వు ఉండేది. బహుశా కొందరు సైనికులు అడుగుంటారు, కొన్ని రోజులు అయితే నువ్వు చచ్చిపోతావు కదా, ఏమి నవ్వుతున్నావు? దేవుడు ఇచ్చిన సంతోషం ఎవరు తీసుకువేలేరు. అది మాకు ఉద్యోగం ఉన్నా సంతోషం లేదు. అని మరి మాకేమైనా ఉద్యోగాలు ఉన్నా సంతోషం, భార్య పిల్లలు ఉన్నా సంతోషం లేదు. చచ్చిపోతావు అంటే యూఆర్ సో హ్యాపీ. నువ్వు చచ్చిపోతావు అంటే కూడా సంతోషంగా ఉన్నావు. వి వాంట్ దిస్ హ్యాపీ. మాకు కూడా ఈ సంతోషం కావాలి. ఎలాంటి వాడో మనకు తెలుసు కదా. రక్షణ గురించి, యేసు ప్రభు గురించి తన సాక్ష్యం అంతా చెప్తా ఉన్నా. అరే భాయ్, నేను కూడా ఐ వాజ్ లైక్ యూ. నేను కూడా మీలాగే ఉండేవాడిని. బట్ గాడ్ హ్యాస్ చేంజ్డ్ మీ. అని దేవుడు నన్ను మార్చాడు. గివెన్ మీ వండర్ఫుల్ జాయ్. చాలా అద్భుతమైన సంతోషాన్ని ఇచ్చాడు. గాడ్ హ్యాస్ టేకెన్ దోస్ సోల్జర్స్ త్రూ సమ్ డిఫికల్టీస్. దేవుడు ఆ సైనికులు ఏదో కష్టాలు కూడా తీసుకెళ్ళారు. And somehow they are saved through the ministry of Paul. ఏదో రీతిగా వారు పౌలు పరిచయం వల్ల రక్షణ పొందారు. And after some time, కొంతకాలం they were posted in the palace. ఇక రాజభవనంలో వారి ఉద్యోగం మారింది. అక్కడ వెళ్ళారు, అక్కడ డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళతో చెప్పారు, మీకు ఒక విషయం తెలుసా, వన్ పర్సన్ ఇస్ దేర్ ఆల్వేస్ జాయ్ఫుల్. ఒకరు ఉన్నాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అపోస్టల్ పౌల్. వి ఆర్ నాట్ హావింగ్ దట్ జాయ్. ఆ సంతోషం మాకు లేదు. హి షేర్డ్ హిస్ టెస్టిమోనీ. సాక్ష్యం చెప్పాడు, ఐ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తు మీద నమ్మకం ఉంచాను. ఐ గాట్ దట్ జాయ్. నాకు ఆ సంతోషం వచ్చింది. సమ్ పీపుల్ వి వాంట్ దట్ జాయ్. కొంతమంది అంటే మాకు కావాలి ఆ సంతోషం. అదర్ వర్డ్స్ ఇట్ బికేమ్ కంటేజియస్. అదర్ వాట్ లా చెప్పాలంటే అది అంటుకున్నట్టయితే ultimately what has happened, chivar em jarigindi sir, in such a devilish center like the emperor's palace there is an assembly. అలాంటి దుష్టత్వము దయ్య ఆచారాలు ఉన్నటువంటి ఆ రాజభవనంలో ఒక సంఘం ఏర్పడింది. What a wonderful testimony. ఎంత అద్భుతమైన సాక్ష్యం. Paul is writing a letter to Philippians. పౌలు ఫిలిప్పీలకి పత్రిక రాస్తున్నాడు. He was in prison at the time. అప్పుడు ఆయన చెరసాల్లో ఉన్నాడు. Shortly is going to die. అది త్వరలో ఆయన చనిపోతాడు. When Paul is writing, పౌలు రాస్తున్నప్పుడు the soldiers are also there. సైనికులు కూడా ఉన్నారు అక్కడ. Paul, what are you writing? పౌలు ఏం రాస్తున్నావు? I am writing a letter to Philippians. ఫిలిప్పీకి ఉత్తరం రాస్తున్నాడు. There are some believers are there. అక్కడ కొంతమంది విశ్వాసులు ఉన్నారు. ఆ సైనికులు ఏమంటున్నారు? మేము అడిగామని చెప్పు. మేము కూడా అడిగినట్టుకు వచ్చాం రాయవా. కొంతమంది మారేమని చెప్పు. కొంతమంది మారేమని చెప్పు. అందుకనే పాలు ఏమని రాయవాళ్ళకి రాసిన పత్రిక 4:22 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:22 వచ్చిన పాలు ఏమని రాస్తున్నాడు? నాతో కూడా ఉన్న సహోదరులు మీకు వందనాలు చెప్తున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటిలో సీజర్స్ హౌస్ దేర్ ఆర్ సమ్ పరిశుద్ధులు. కైసరు ఇంటి వారిలో కొందరు పరిశుద్ధులు ఉన్నారు. Yes, they are also greeting you. వాళ్ళు కూడా మీకు శుభములు చెప్తున్నారు. And Paul must have shown to them. పౌలు చూపించుంటారు వాళ్ళు. మీరు గురించి కూడా రాశారు. సెయింట్స్ ఇన్ సీజర్స్ ప్యాలెస్. కైసరు ఇంటిలో కూడా కొందరు పరిశుద్ధులు ఉన్నారు. And you see, they are so happy. వారు చాలా సంతోషించారు. And that letter is ఆ ఉత్తరం పంపించేసారు. Yes, that's why in Philippians 1:13 అందుకనే ఫిలిప్పీ 1:13 what is written there, ఏమని రాయబడింది, even those soldiers gave testimony, Paul, you are in bonds for our sake.
ఆ సైనికులు చెప్పిన సాక్ష్యం మమ్మల్ని బట్టి నువ్వు బంధకాల్లో ఉన్నా చూడండి ఒకటి పదమూడు ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెటోరియమును సేనలో పటాలంలో వారికి అందరికి తక్కిన వారికి అందరికి స్పష్టమైంది అర్థమైంది నువ్వు ఈ బంధకాల్లో ఎందుకున్నావు తెలుసా If you are not there, we would not be saved. నువ్వు కానీ లేకపోయినంటే మేము రక్షింపబడే వాళ్ళం. ఎంత సాక్ష్యం ఇది? Even while dying, started a wonderful assembly in a most difficult place like Caesar's palace. చనిపోతూ కూడా అత్యంత కష్టతరమైనటువంటి ఆ కైసర్ రాజభవనంలో సంఘం ఏర్పడింది. ఇదంత అద్భుతమైన సంగతి సోదరి సోదరులు. What about your testimony? నీ సాక్ష్యం నాకే. God is telling, "You are my witness." దేవుడేమో మీరు నాకు సాక్షులు. If you want to be the witness of the Lord, నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలంటే, you must have personal testimony. నీకు వ్యక్తిగతమైన సాక్ష్యం ఉండాలి. You must have powerful testimony. నీకు శక్తివంతమైన సాక్ష్యం ఉండాలి. Also progressive. వర్ధిల్లుతూ ఉండే సాక్ష్యం ఉండాలి. May God help us to have such a testimony. ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండలాగా దేవుడు మనకు సహాయం చేయండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Yeah.